టీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డ సీఎం రమణ్ రెడ్డి. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానన్న మంత్రి కొండా సురేఖ. ములుగు మండలంలో బీటీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి సీతక్క. కుకటపల్లి నియోజకవర్గంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కేవీపీ రామచంద్రరావుకు చెందిన ఫామ్ హౌస్లను కూల్చేయవద్దా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్లో కుటుంబ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్లోని ట్రాఫిక్, వరద సమస్యలను పరిష్కరించేందుకు తాము చర్యలు చేపడుతుంటే బావా భామర్ది తమపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరును అందించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో బల్చినోళ్ళు, బల్చి కొట్టుకుంటున్నోళ్ళు ఫామ్ హౌసులు కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్లి ఆ గండిపేటలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాద్ నగరం తాగాలనంట. మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారా మీరు? వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, 4 రోజులు అయినా వదల మీ భర్తం భర్త మీరు అనుకుంటున్న ఒక్కనొక్కని చింతపండు చేస్తా. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. అవి తాను అనుకోకుండా చేసిన వ్యాఖ్యలని, వాటిని ఉపసంహరించుకున్నట్లు సురేఖ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అందుకే సినీ ప్రముఖులు ఈ అంశానికి ముగింపు పలకాలని కోరారు. పీసీసీ అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న మంత్రి గారు మాట్లాడిన విషయంలో, ఒక సినీ ప్రముఖుల విషయంలో ప్రస్తావించడం, వారి మనసు గాయపడడం, ఎంత జరిగినా పెనమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు బేషరతుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది. మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము. మా మంత్రులు గాని, కాంగ్రెస్ నాయకులు గాని, వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు గాని ఎవరి మీద ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని విన్నవిస్తా ఉన్నా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై రచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో భావోద్వేగానికి గురై ఆయనపై విమర్శలు చేసే క్రమంలోనే అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించాల్సి వచ్చిందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. హన్మకొండలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తనకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదని చెప్పిన మంత్రి, తాను ఏ విషయంలోనైతే బాధపడ్డానో ఆ విషయంలో మరొకరిని నొప్పించాలని తెలిసి నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, అయితే కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు కొండా సురేఖ. నేను భావోద్వేగానికి లోనై మరికొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ములుగు మండలంలో 80 లక్షల నిధులతో బీటీ రోడ్ల నిర్మాణ పనులను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దీపాకర, టీఎస్తో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ, ఇప్పటి వరకు శాంక్షన్ అయిన పనులన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను కోరారు. నేషనల్ హైవే వరకు డిపార్ట్మెంట్ నుంచి 140 కోట్లతోటి మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది 2 బిట్లుగా ఉంది కాబట్టి చాలా రోజులుగా, ఇప్పుడే తమ్ముడు అంటాడు 30 సంవత్సరాల కళ అని. కాబట్టి ఇలాంటి పెండింగ్ లో ఉన్నటువంటి రోడ్లు కానీ లేదా శాంక్షన్ కానటువంటి మారుమూల ప్రాంతాల రోడ్లు కానీ ఖచ్చితంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి, ఐటీడీ నుంచి, ఆర్ఎండ్బి నుంచి నిధులు తీసుకొచ్చుకొని వెనుకబడ్డ ప్రాంతాన్ని, వెనుక పడేయబడ్డటువంటి ప్రాంతాన్ని మరి మనం అభివృద్ధి పదంలోకి తీసుకురావడం కోసం కలెక్టర్ గారు, ఐటీడీఏ గారు, మరి సిఇఓ గారు అందరు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. మనకు మరి జంగాలపల్లి నుంచి అంకన్నగూడెం వరకు కూడా 33 కోట్లతోటి డబల్ రోడ్ను మనము
మొన్ననే ప్రారంభించడం జరిగింది. తొందరలోనే ఆ రోడ్డు కూడా దసరా తర్వాత స్టార్ట్ చేయించడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. సంవత్సరాలుగా ఇండ్లు లేక ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. అలాంటి వాళ్ళందరికీ కూడా సొంత ఇంటి కళ. ఒకప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లే ఎక్కువ వచ్చినాయి, మళ్ళా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లే మరి 5 లక్షలతో ఇవ్వబోతున్నాం కాబట్టి పారదర్శకంగా ఇళ్ల ఎంపిక కూడా జరుగుతుంది. కూకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ బాలానగర్ డివిజన్లో కార్పొరేటర్ సతీష్ గౌడ్, ఆవుల రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొని ఆటపాటలతో పాటుగా కోలాటం వేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ 10 సంవత్సరాల్లో బతుకమ్మ వేడుకలు ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించారని, అదేవిధంగా నేడు ప్రభుత్వం ఆడపడుచులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని కోరారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో సంప్రదాయ ప్రకారం బతుకమ్మ పండుగ అంటే ప్రతి ఒక్క పువ్వును తీసుకొచ్చి ఒక బతుకమ్మను ఏర్పాటు చేసి గౌరమ్మ తల్లిని చేసి పూజించి 9 రోజులు నవరాత్రులు ఏ రకంగా అయితే అమ్మవారిని పూజిస్తామో ఆ రకంగా 9 రోజులు బతుకమ్మలాడి సద్దుల బతుకమ్మ నాడు మనం పెద్ద ఎత్తుగా చేసుకో దేశవ్యాప్తంగా ఇతర దేశంలో కూడా ఈ బతుకమ్మ ఆడే విధంగా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా కూడా మన రాష్ట్రం ఇంకా సస్యశామాలుగా ఉండాలని ఆడపడుచులు ఆనందంగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. గత 17 సంవత్సరాలుగా అంటే 2007 నుంచి 2024 వరకు అంటే 18 సంవత్సరాలుగా మరి తెలంగాణ ఉద్యమ నేపథ్యం 2007 నుంచి కూడా ఇక్కడ బతుకమ్మ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి అందరు కలిసి మహిళా సోదరి మనంతా కూడా ఒక దగ్గర కూడి ఆడుకుని ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో 2007లో స్టార్ట్ చేసిన బతుకమ్మ 18 సంవత్సరాలుగా కొనసాగుతున్న సందర్భం సొంత నిధులతోటి తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి 2007 నుంచి కూడా ఈరోజు అందరు నా సోదరి సోదరులు మా కార్యకర్తలు మా తెలంగాణ ఉద్యమకారులు అందరూ మంచోచ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తా ఉన్నాం మేము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రివా లేక రియల్ ఎస్టేట్ బ్రోకర్వా అని దుయ్యబట్టారు. జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని న్యాల్కల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మసిటీకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలో పాల్గొని ప్రసంగించారు. అక్కడ ఫార్మాసిటీ పెట్టడానికి 15,000 ఎకరాల జాగ తయారు చేసి పెట్టిండు. ఆడ పెట్టవయ ఫార్మాసిటీ దానికి అన్ని అనుమతులు వచ్చినాయి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఢిల్లీకి వెళ్ళి వచ్చింది, అటవీ అనుమతులు వచ్చినాయి, దానికి భూసేకరణ అయిపోయింది, రోడ్లు వేసిండ్రు, మొత్తం తయారున్నది, వంట వండి పెట్టిండ్రు, వడ్డిచ్చుడే ఉన్నదాడ. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, బ్రోకర్ అవుతాడట, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాడట రేవంత్ రెడ్డి. ఈయన రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు అమ్ముతాడట. ముఖ్యమంత్రి బేరం చేస్తాడా, ప్రజల్ని చూసుకుంటాడా? నువ్వేమైనా రియల్ ఎస్టేట్ బ్రోకర్ వా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వా నువ్వు? మంచిర్యాల జిల్లా దండేపల్లిలో జరిగిన మహాత్మాగాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన, శిలాఫలకాలను ఆవిష్కరించారు. గాంధీ మహాత్ముని ఆశయ సాధనలో భాగంగా ఎమ్మెల్యే వందలాది మందితో మద్యం మానేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. పని ఇంకో 2 నెలలు అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన డేట్ నుంచి వెళ్ళి 2.5 సంవత్సరాల పోయి నేను హాస్పిటల్ కంప్లీట్ చేసి ఓపెన్ చేయకపోతే నేను అక్కడికక్కడ రాజీనామా చెల్లిపోతా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఛాలెంజ్ నువ్వు స్వీకరిస్తే ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. నీకు దమ్ము ధైర్యం ఉంటే అదే దినం నువ్వు కాషాయంగా వేసి పట్టలేసుకుని ప్రజలంతా పిచ్చోళ్ళకి మోసం చేసి ఏదో నువ్వేదో సన్యాసి వేసి ఉన్న రౌడీజం గుంటాజం అందరూ పోల్చి కూడా చేస్తున్నావు. ఈ రోజు నీకు ఛాలెంజ్ చేస్తుంది, నీకు దమ్ము ధైర్యం ఉంటే అదే దినం నీ కాషాయ పట్టేసుకుని హిమాలయాలకు పోతావా చెప్పు. దమ్ము ఉంటే రేపు ఛాలెంజ్ చెప్పుకొని చెప్పు మాట్లాడు. అది సక్సెస్ రాలేదు. ఎందుకు సక్సెస్ రాలేదు అంటే ఆల్రెడీ మనకి డిమాండ్స్ ఉంటుంది, సప్లై బంద్ అయిపోయింది. కాబట్టి ఇల్లీగల్ సప్లై స్టార్ట్ అయిపోతే దాని నుంచి క్రైమ్ ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది. ఇంకా ఒక గాంధీజీ చెప్పిన మార్గం అంటే సోషల్ రిఫార్మ్స్ ఎట్లా తీసుకురావాలి అంటే ప్రజలను అందరూ ఒక్కసారి కూర్చొని మాట్లాడాలి, వాళ్ళకి కన్విన్స్ చేయాల్సింది. కన్విన్స్ చేస్తే అంటే ఏమవుతుంది, వాళ్ళకి ఆలోచనలు చేంజ్ అయిపోతుంది. ఈ మద్యం వల్ల ఎన్ని అవలక్షణాలు వస్తాయంటే ఒకడు తాగిన వాడు ఉంటాడు, మీ దాంట్లోనే ఉంటాడు, మీరే పేర్లు పెట్టుకోవచ్చు. వాడు కాక అంటే కాకిలే కరుస్తూనే ఉంటాడు ఫుల్ మంది ఎక్కగానే, అది అందరు చూసి నవ్వుతుంటారు, వాడి యొక్క గౌరవం పోతుంది. కుక్క ఒకడు తాగితే మొత్తము కుక్కలాగానే అరుస్తుంటాడు.
డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శంకరంపేట మండలం కామారం గ్రామంలో జరుగుతున్న డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియను పరిశీలించారు. ప్రతి ఒక్క కుటుంబ వివరాలు డిజిటల్ కార్డు సర్వేలో తప్పకుండా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదేశాల మేరకు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ తయారు చేయడానికి ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాలో 2 చిన్న గ్రామ పంచాయతీలు లేదా రెవెన్యూ విలేజ్లు మరియు అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా ఒక చిన్న వార్డును సెలెక్ట్ చేసి ఆ కుటుంబం యొక్క వివరాలన్నీ కూడా సేకరించమని చెప్పారు. అందులో భాగంగా మన మెదక్ జిల్లా ఇది ఒక మనకు 7 తారీఖు వరకు టైం ఇచ్చారు. సో 7 తారీఖు వరకు కంప్లీట్ చేస్తాం. కావున ఎప్పుడైతే ఈ సర్వే టీం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ కుటుంబాల వారు కానీ వచ్చిన అధికారులకు తమ యొక్క వివరాలన్నీ తెలియజేయాల్సింది కోరుచు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొండా సురేఖ మంత్రి పదవికి అనర్హురాలని, కొండా సురేఖ తన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చాలా అమానవీయమైన కామెంట్ అండి, ఏమాత్రం సంస్కారం లేని కామెంట్. కొండా సురేఖ గారికి అసలు ఆమె మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా వారికి లేదు. కొండా సురేఖ గారిని అడగాలి, ఆమె ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆమె ఇన్ఫర్మేషను, ఆమె సోర్స్ ఏంది, ఆమెనే అడగాలి. ఇది తప్పండి. ఒక 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 జాతీయ ఒక నాయకుడిని, ఒక మంచి ఇమేజ్ ఉండి తెలంగాణను ప్రపంచ పటంలో పెట్టిన ఒక గొప్ప దార్శనికుడిని ఇంత నీచంగా మాట్లాడడం అనేది చాలా చాలా దురదృష్టకరం. మరి కాంగ్రెసు సంస్కృతి, నీచ సంస్కృతికి నిలువుటద్దం కొండా సురేఖ గారు చేస్తున్న కామెంట్స్. పూర్తిగా మేము దీన్ని ఖండిస్తున్నాం. మంచిర్యాల నడిబొడ్డున మాతా శిశు ఆసుపత్రి నిర్మించడం వల్ల జన్మ తరించిందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఐటీ స్థలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సమీకృత మార్కెట్ భవనాన్ని కూల్చివేత చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనాలోచితంగా మాతా శిశు ఆసుపత్రిని గోదావరి ఒడ్డున నిర్మించి మార్కెట్ను నడిబొడ్డులో నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. అదేవిధంగా పార్టీ గారి సభలో ఏదైతే అప్పటి అధ్యక్షుడు అప్పటి అధ్యక్షుడు చెప్పడానికి తప్పకుండా ఈ ప్రజలు నాతో పాటు మంత్రాల ప్రజల తరఫున మీ అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రత్యేకంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి భట్టి గారికి, అదేవిధంగా రామాజు నరసింహ గారికి ఈరోజు మైబాబాబా జిల్లా నరసింహపేట బతుకమ్మ ప్రాంగణంలో కిసాన్ పరివార స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ తల్లి విగ్రహాన్ని సేవా సంస్థ అధినేత సునావత్ భూపాల్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు, పెద్దలు, విద్యార్థులకు ఉపయోగపడే పనులను మాత్రమే తాను చేస్తానని, స్వార్థపు ఆలోచనతో కూడిన పనులకు తాను చేయబోనని ఆయన తెలిపారు. ఎప్పుడు కూడా నేను ఏ పని చేసినా కూడా యువకులను, యువతులను, అవ్వతాతలను అందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్లకు ఏ విధంగా నేను సహాయపడగలుగుతాను అనే విధానానికి నేను అన్ని రకాలుగా ట్రై చేస్తూ ఉంటాను. ఈరోజు ఈ బతుకమ్మ పండుగ విషయానికి వస్తే, ఈ 9 రోజులు జరిగే నవరాత్రుల్లో మొదటి రోజైన ఈరోజు ఎంగిలి పువ్వులు బతుకమ్మ అయిన మొదటి రోజు జరుపుకుంటే ఇక్కడ నుంచి మొదలవుతే లాస్ట్ 9వ రోజు జరిగే పండుగ గద్దుల బతుకమ్మ లాగా 9వ రోజు జరిగే విధంగా వీళ్ళు చాలా ఆనందంగా ముందుకు చేస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి మహిళల పట్ల గౌరవం ఉంటే వెంటనే కొండా సురేఖను పార్టీ నుంచి తొలగించాలని కేఏపాల్ డిమాండ్ చేశారు. సమంత మీద అనరాని మాటలని, నేనేం మాట్లాడానో తెలియదు అంటే సరిపోదని, 72 గంటల సమయం ఇస్తున్న కొండా సురేఖ ఆలోపు రాజీనామా చేయాలని, లేదంటే లీగల్ గా ప్రొసీడ్ అవుతానని ఆయన హెచ్చరించారు. నేను సారీ, నాకు అనిపించలేదు, ఏం మాట్లాడని నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదో లేదో నేను మర్డర్ చేసేసానంటే కుదురుతుందా? లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్, డిఫమేషన్, ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. 72 గంటల టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి, లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే ఆవిడ్ని ఇమీడియట్గా పార్టీ నుంచి, పదవి నుంచి తొలగించాలి.
శైలింగపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ మాధవరం నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో కార్పొరేటర్ మాధవరం రోజాదేవి మాట్లాడుతూ పిల్లలు పెద్దలు అందరితో కలిసి బతుకమ్మ ఆడడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. బతుకమ్మ అంటేనే ప్రకృతితో మమేకమైన పండుగ. ఎన్నో రకాల పూలతో అది మన పూల అంటే కూడా ఎక్కడ మన ప్రకృతి సహా పెరిగిపోలేదు. మనం డెకరేషన్ కోసం తెచ్చుకున్న పూలు కాకుండా ఎప్పుడు కూడా ఈ సీజన్లోనూ మాత్రమే దొరికే పూలు, కట్ల పూలు, బంతి పూలు, గన్నేరు, మందారాలు ఇలాంటి పూలతో మాత్రమే బతుకమ్మలు చేయడము. ప్రకృతి సహజంగా దొరికే పూలు కాబట్టి వీటికి ఎన్నో మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఇలాంటి పూలతో బతుకమ్మనికి అంత వారికే వెళ్తుంది. అలాగే బతుకమ్మ ముందు గడపకు ఒక బతుకమ్మగా వచ్చేది. ఆ యొక్క అంతరించి పోయే స్టేజ్కి వచ్చినాక ఇప్పుడు మళ్ళీ అదే స్టేజ్ వచ్చింది. గడపకు ఒక బతుకమ్మ తప్పకుండా వస్తుంది. ఈ తరం కాకుండా మళ్ళీ ముందు తరం కూడా ఎంతో ఇంట్రెస్ట్గా, ఎంతో ఆసక్తిగా ఇప్పుడు చూస్తున్నాం మనము. రేపు ముందు తరాల వాళ్ళు కూడా ఎంత బాగా ఆడుతున్నారు ఆటపాటలతో, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది బతుకమ్మ అంటే. దీనివల్ల మనకు ఏమర్థం అవుతుందంటే బతుకమ్మ ఇక ముందు కూడా ఇదే వైభవంగా మనం అందరూ ఆడుకుంటాం కాబట్టి మనం ఇలాగే కంటిన్యూ చేస్తూ మన ముందు తరాల వాళ్ళు కూడా ఇలాగే ముందుకు తీసుకెళ్తారని కోరుతూ. అమలాపురం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సిఐటియు అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ జేఏసీ పిలుపు మేరకు నిరసన దీక్ష చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఐవీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ ప్రభుత్వానికి త్వరలో బుద్ధి చెప్తామని తెలిపారు. మోడీ నాయకత్వంలో మోడీ 1 గవర్నమెంట్, 2 గవర్నమెంట్, 3 గవర్నమెంట్, పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట ఈ కేంద్ర ప్రభుత్వం దాన్ని బలపరిచేటువంటి పార్టీలతోటి చేసే కార్యక్రమం అంతా కూడా క్రోనీ క్యాపిటలిజం, ఫాసిస్ట్ ఆర్థిక నమూనాని అమలు చేసేటువంటి చర్యలలో భాగంగానే నవరత్నాల ప్రైవేటీకరణ కావచ్చు, ఇవాళ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కావచ్చు, ఆ రకంగా 75 ఏళ్ళ తెగనమలం కోసం మీకు అధికారం ఇచ్చారా ఈ దేశ ప్రజలు? చెప్తారా? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడా? చంద్రబాబు సమాధానం చెప్తాడా? ఆ మోడీని బలపరుస్తున్నటువంటి వాళ్ళు ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్తారా? ఎవరి ఆస్తిది? ఏది యాస్త ఏమైనా ఆ వేల ఎకరాల భూమిని ఒక్కొక్క నిలబడి ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈ యొక్క రిలే నిర్వహణ చేస్తున్నారు. ఎప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, దాన్ని చర్యలను బలపరుస్తున్నటువంటి ఈ రాష్ట్ర పాలకపక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఆ రకంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేదానికి తోడు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే చరిత్ర మిమ్మల్ని క్షమించాలని చెప్పి మోడీకి ఈ పాలక ప్రతిపక్ష పార్టీలకి హెచ్చరిక చేస్తారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కుకటపల్లిలోని శ్రీ చిత్తారమ్మ దేవాలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పూజారి శ్రీనివాస శర్మ మాట్లాడుతూ దసరా నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు బాలత్రిపుర సుందరి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారని, ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులవ్వాలని కోరారు. భక్త మహాశైలి విజ్ఞప్తి. మన కుకట్పల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ చిత్తారమ్మవారి దేవాలయం నందు దేవీ నవరాత్రులు అత్యంత వైభవేతంగా నిర్వహించబడతాయి. ఈ రోజు వచ్చి అమ్మవారి అలంకారము, బాలాదిపుసం దేవి అలంకారము, ఇవాళ అమ్మవారికి చండీ హోమం కూడా నిర్వహించింది. తూర్పుగోదావరి జిల్లా కానవరం పంచాయతీ కార్యదర్శి అడ్డాల సత్యరాజు ఆధ్వర్యంలో సర్పంచ్ మద్దలక్ష్మి అధ్యక్షతన జరిగిన గాంధీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఉప సర్పంచ్ సంగీత సత్యనారాయణ, ఎర్రంశెట్టి శ్రీరామకృష్ణ, సంగిశెట్టి సత్యబాబు, సంగీత రాంబాబు, వేళ్ల వెంకటరత్నం పాల్గొన్నారు. ఉప సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యేలు కలిసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మన గ్రామాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మన గ్రామానికి ఏమేమైతే అవసరం ఉన్నాయి అవన్నీ కూడా ఈ మీటింగ్లో మనం సరి చేసుకుని ఏమైనా లోటు పాటు ఉంటే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నాయి. అలాగే మరి ఎవరు కూడా ఏం చెప్తలేదు, కంప్లైంట్ చెప్పమంటే ఏం చెప్తలేదు. అంటే అందరికీ కూడా మనం బాగానే చేతనకి లేకుండా చేయడం లేదని అర్థమంటుందో ఏం చేయక్కర్లేదు. మీ దగ్గర ఏమన్నా లోటు పాటు ఉంటే మాకు చెప్పాలి, చెప్తేనే ఇప్పుడు మాకు కూడా అర్థమవుతుంది. మన చోట డ్రైన్ బాగాలేదు, కొన్నిసార్లు లైట్ వెళ్ళలేదు, ఇలాగే ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా చేస్తాం. మీరు కూడా మాకు సహకరించాలి. ఇవన్నీ చేయాలంటే మా దగ్గర కొంచెం అమౌంట్ కావాలి, ఆ డబ్బులు కొంచెం మాకు చేసినా మనం కూడా కొంచెం వేయవలసిన అవసరం వస్తే
అవి వేయాలంటే మీరు అందరూ కూడా ఇంటి పనులు, మరి అలాగే నీటి కుళాయి పనులు అన్నీ కూడా సక్రమంగా పెట్టి మాకు సహకరిస్తే మేము కూడా ఇంకా కొంచెం ముందుకు పని చేయగలదు. ఒక రూపాయి మీరు మనం ఆల్రెడీ చెప్పులు రాసాం, అవి ఏమంటారు రాస్తారు. బెల్లంపల్లి టేకుల బస్తీ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ లో ఎంసీపీఐ నాయకులు మాట్లాడుతూ బూడిద బస్తీ అంగన్వాడీ టీచర్ ప్రమీల విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, గత కొన్నేళ్లుగా గర్భిణులకు పిల్లలకు ప్రభుత్వ సౌకర్యాలు కల్పించకుండా తన సొంత పనులు చేసుకుంటుందంటూ ఆరోపించారు. వెంటనే విధుల నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. బెల్లంపల్లి బూడిద బస్తీలో అంగన్వాడీ టీచర్ ఇష్టానుసారంగా ఆమె రాకపోవడము చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది. మరి అక్కడ ఉన్న బాలికలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వారికి ఇచ్చే పౌష్టికాహారం కూడా సరిగ్గా ఇవ్వకుండా ఆమె ఇష్టానుసారంగా డ్యూటీని విశ్వసిస్తూ ప్రభుత్వమే మరి ప్రభుత్వ ఉద్యోగం తీసుకుంటూ ఆమె ఇష్టానుసారంగా మరి 10-12 సంవత్సరాల నుంచి అంగన్వాడీ సెంటర్ను ఓపెన్ చేయించకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. మరి ఇక్కడ ఉన్న అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్న విధి పత్రాలు ఇచ్చిన అధికారుల ముందు ధర్నాలు నిర్వహించినా కూడా మరి అధికారులు పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటుగా ఉంది. మరి ఇప్పటికైనా కూడా ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడ బెల్లంపల్లిలోని బుడిగడ బస్సులో అంగన్వాడీ సెంటర్ ను ఓపెన్ చేయించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సిడిపిఓ గారు కానీ వాళ్ళ మీద ఉన్నతాధికారులు కానీ వారు వచ్చి ఎంక్వైరీ మాత్రమే చేస్తున్నారు, ఆమెకే వత్తాసు పలుకుతున్నారు తప్ప ఇక్కడ ప్రజలకు నానా ఇబ్బందులు గురి చేస్తున్నా, ఆమెకే వత్తాసు పలుకుతూ ఆమె చెప్పిందే విధంగా వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. వెంటనే ఆమెను విధుల నుంచి తొలగించి ఆ సెంటర్ను తెరిపించి ఆ బాలింతలకు చిన్నారులకు సహాయపడాలని, అదేవిధంగా పౌష్టికాహారం అందరికీ అందేలా చూడాలని సిడిపిఓ గారిని మేము కోరుతా ఉన్నాం. లేకుంటే సిడిపిఓ గారి పైన కూడా మేము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎంసీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అమలాపురం రూరల్ మండలం వన్నచింతలపూడి వద్ద సర్పంచ్ నక్కా రాజరత్న నాగమణి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పారిశుద్ధ కార్మికులు చేసిన సేవలను గుర్తు చేస్తూ వారిని గ్రామస్తుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. మన గ్రామాన్ని పారిశుద్ధ్యంలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్గా చేస్తున్నటువంటి మన పారిశుద్ధ్య కార్మికులు నాగన్న గారికి అలాగే వాళ్ళ వైఫ్కి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరింతగా మన గ్రామాన్ని పారిశుద్ధ్యంలో చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, ప్రజలు, నాయకులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సమర్పిస్తున్నాను. కే పాల్ మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదానిని హోటల్లో ఎందుకు కలిశారు, అందులో సునీల్ కొనుగోలు ఎందుకు ఉన్నాడని ప్రశ్నించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదానీని సీక్రెట్ గా ఎందుకు కలిశాడు హోటల్లో, కొనుగోలు ఎందుకు ఉన్నాడు? లేని దొంగలకి, దోచుకునోళ్ళకి, మోసగాళ్ళకి, అవినీతి పరులకే ఓట్లు వేస్తున్నారు 5,000 ఎంత తీసుకో. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త జాన్స్ రెడ్డి ఇవాళ మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరులో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆమె ప్రజలకు అభివాదం చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కూలిపోయింది, దీంతో ఆమెకు తీవ్ర గాలయ్యాయి. దాంతో జాన్స్ రెడ్డిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పటాన్ చెరువు మండలం రుద్రారంలో గాంధీ జయంతిని పురస్కరించుకున్న మహాత్మాగాంధీ విగ్రహానికి తాజా మాజీ సర్పంచ్ సుధిరెడ్డి, పిఎస్సిఎస్సీఓ దండురాజు గ్రామ యువకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సర్వసభ్య సమావేశం నిర్వహించి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా రోడ్లను పరిశుభ్రం చేస్తూ గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తెలిపారు. చెప్పండి,
షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విల్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గడువు ముగిసిన మందులను ఆరోగ్య కేంద్రం వెనక వైపు పడవేస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ అధ్యక్షుడు కమలాకర్రెడ్డి ఆధ్వర్యంలో సురభి రవీంద్రరావు, కుమార్ యాదవ్ నేతృత్వంలో ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెడికల్ ఆఫీసర్ సమయపాలన లేకుండా ఇష్టం వచ్చిన సమయానికి వస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు మందులు లేవని ఇవ్వకుండా చెప్తూ దాటవేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయాలని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వెంటనే మొదటగా మాకు కనపడ్డది ఈ హాస్పిటల్ వెనకాల ఎక్స్పైర్ అయినటువంటి కొన్ని వేల రూపాయల మందులు కనపడ్డాయి, మాకు టాబ్లెట్స్ కనపడ్డాయి. మేము వెంటనే సంబంధిత ఇక్కడ మెడికల్ ఆఫీసర్ కాల్ చేసి మాట్లాడడం జరిగింది. వేల రూపాయల ఈ టాబ్లెట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఎందుకు మీరు దీని మీద అంటే దీనికి డిస్పోజల్ చేయాలి కదా అని చెప్పేసి మెడికల్ ఆఫీసర్తో మాట్లాడితే మెడికల్ ఆఫీసర్ ఏం మాట్లాడతారంటే మాకు కొత్త బిల్డింగ్ కావాలి అని అంటాడు. కొత్త బిల్డింగ్ కావాలంటే ఎవరి వాళ్ళ కొత్త బిల్డింగ్ మెడికల్ ఆఫీసర్కి, అంటే ఉన్న బిల్డింగ్ని పరిశుభ్రం చేసుకోవయ్యా అంటే ఉన్న బిల్డింగ్ దగ్గర ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలి, ఆ ఎక్స్పైర్ అయినటువంటి టాబ్లెట్లను డిస్పోజల్ చేసుకోవాలా కదా అని చెప్పి మేము మాట్లాడితే మెడికల్ ఆఫీసర్ ఏమో కొత్త బిల్డింగ్ కావాలంటున్నారు. కొత్త బిల్డింగ్ కావాలని చెప్పేసి మెడికల్ ఆఫీసరు మరి ఎంతమందికి నువ్వు అప్లికేషన్ పెట్టినావు మరి దాని మీద అవి ఎక్స్పైరీ అయినవా? ఎక్స్పైరీ అయితే ఒక ఎక్స్పైరీ అయిన వాటిని వాడికి ఒక రూల్ ఉంటుంది, ఆ రూల్ ప్రకారం మీరు ప్యాక్ చేసి అవి రిటర్న్ పంపాలి. మీరు ఎక్కడికైతే తెచ్చుకున్నారో ఎక్కడికైతే రిటర్న్ పంపాలి, అక్కడికి పంపకుండా ఇక్కడ అంతా పడేసి డాక్టర్లు ఆ డ్యూటీలో లేకున్నా కానీ ఇళ్లలో ఉండి కూడా ఇక్కడ అటెండెన్స్ ఉంటున్నది. ఇక్కడ చూస్తే 25 మంది ఉన్నారు మొత్తం టోటల్గా ఆన్ రోల్లో చూస్తే, ప్రజెంట్ మాత్రం 15 మంది ఉన్నారు. మిగతా వాళ్ళు లేరంటే వాళ్ళ సిబ్బంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఇన్ఛార్జ్కి కూడా ఫోన్ చేయడం జరిగినది, ఆయన కూడా ఎక్కువ స్పందించలేదు. అక్కడ తప్పు చేసిన వాళ్ళని మేము తప్పకుండా శిక్షించి సస్పెండ్ చేస్తామని చెప్పడం జరిగింది. జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని నాలకల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫార్మాసిటిక్ వ్యతిరేక రైతులు చేస్తున్న ఆందోళనలో ఓ రైతు తన బాధను వెళ్ళగక్కారు. మేము రొట్టెలు తునకలు వేశాం, మా రొట్టె తిన్న కుక్క మాకే కరుస్తుంది, ఆ కుక్కకు ఎట్ట విషయం చంపాలనో మా దగ్గర ఉన్నదని రైతు తన బాధను తెలిపాడు. నా పేరు హనుమంతు. మా నాయనలకు 5 ఎకరాల భూమి ఇచ్చారు, గవర్నమెంట్ భూమి సార్. ఆ భూమిలో నేను ఏం చేసినంటే రూపాయి కూలి ఉండగా నేను కష్టపడి చిల్లర మట్టి కొట్టుకున్నా సార్. నేను ఆ భూమిలో నా రక్తదారం పోసి బావి కొట్టుకున్నా సార్. అలా ఇప్పుడు భూమి పోతున్నదంటే నాకు నిద్ర రాకొచ్చింది. ఆ భూతల్లికి నేను ఎంతో కష్టపడ్డా సార్ నేను చెప్తున్నా. నాకు పానం కలకల కలకల కల అంటున్నది. ఆ పది ఇవ్వనంటే నేను అలా రక్తం దారబోయకుంటే అలా పైసయ్యకుంటే ఆ భూమి ఇచ్చింది, ఆ భూమి దూసుకుంటున్నదంటే నాకెంతో బాధ అవుతున్నది. నిద్ర రాకొచ్చింది సార్. మేము రొట్టె తునుక వేసినాం, మా రొట్టె తునుక తిన్న కుక్క మాకే కరుస్తున్నది. పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామం శ్రీ చైతన్య ఉజ్జయన సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు శ్రీ బాల త్రిప్రసుందరి దేవిగా దర్శనమిచ్చారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. టీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డ సీఎం రామ్ రెడ్డి. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానన్న మంత్రి కొండా సురేఖ. ములుగు మండలంలో బీటీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి సీతక్క. కూకట్పల్లి నియోజకవర్గంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.